కడప నగరంలో వైసీపీ నాయకులు చేస్తున్న భూ కబ్జాలు అవినీతి అక్రమాలు తారాస్థాయికి చేరాయని కడప అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మాధవి రెడ్డి అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కడప నగర ప్రజలు ఓటు ద్వారా వైసీపీకి బుద్ధి చెబుతారన్నారు. టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని రకాల సంక్షేమ పథకాలు అందాయంటూ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో కడప అసెంబ్లీ స్థానంపై టీడీపీ జెండా ఎగరవేస్తామంటున్న కడప అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మాధవి రెడ్డితో మా కడప ప్రతినిధి సుబ్బారెడ్డి ఫేస్ టు ఫేస్. పత్రిక ఎన్నికల రణరంగానికి అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఖరారు చేస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులను ఇప్పటికే ఒక అడుగు ముందేసి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కడప అసెంబ్లీ స్థానానికి రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారిని ఇప్పటికే టీడీపీ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనకు టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నటువంటి మాధవి రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ చెప్పండిగా ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంతో పాటు మినీ మేనిఫెస్టోను మీరు ఈ మధ్య ప్రచారంలో తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల దగ్గరికి ఓటర్ల దగ్గరికి ఎలాంటి స్పందన ఉంది? ప్రజల నుంచి నిశ్శబ్ద విప్లవం వచ్చే పరిస్థితి ఉందండి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే ఏమి మాట్లాడితే మా మీద ఏమి కేసులు పెడతారో అన్న భయంతో ప్రతి ఒక్క పౌరుడు భయపడుతున్నారు. ఇది గమనించాల్సిన విషయము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చి ఏవేవో అలవిగాని వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చాడు. ప్రజలకందరికీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి వలన మేము మోసపోయామనేది. తప్పకుండా ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ విధమైన రెస్పాన్స్ ఇవ్వాలంటే కూడా ప్రజలు సామాన్య ప్రజలు వల్ల జీవితాలు ఎంత ఏదో ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తు చేసుకునేవాళ్ళు వాళ్ళ మీద ఇలాంటి కేసులనే భయం పెట్టేసి వాళ్ళ నోర్లు మూపించారు. ఈ 5 సంవత్సరాల నుంచి ఏ రోజు ప్రజావేదిక కూల్ చేసినారో ఆ రోజు నుంచే ప్రజల్లో ఆగ్రహం అనేది మొదలైంది. ఆ తర్వాత అన్నా క్యాంటీన్లు కూల్ చేశారో ఆ రోజు నుంచే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క రాక్షస ప్రవృత్తి అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఈరోజు కడపలో జరుగుతున్న కబ్జాలు చూస్తుంటే ప్రజలు మౌనంగా ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు, మమ్మల్ని చూసి భయపడుతున్నారని అనుకుంటున్నారు. కానీ ప్రజలు నిశ్శబ్దంగా వీళ్ళ యొక్క అరాచకాన్ని గమనిస్తున్నారు. వాళ్ళ చేతుల్లోకి ఓటు అనే ఆయుధం వచ్చాక వాళ్ళ యొక్క సమాధానం ఈ వైసీపీ ప్రభుత్వానికి కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలకు కానీ తెలుస్తారు. అది కూడా ఒక భారీ ఎత్తున వాళ్ళకి వాళ్ళ సమాధానం చెప్తారని నేను అనుకుంటున్నాను. ఈ కడప టికెట్ రేసులో మీతో పాటు ఇంకా కొందరు ఆశావాహులు ఉన్నారు. ఇప్పుడు మీకు టికెట్ డిక్లేర్ చేసిన తర్వాత మీతో పాటు మాకు టికెట్ దక్కుతుంది అనేటువంటి ఆశావాహుల నుంచి మీకు పూర్తిగా సపోర్ట్ ఏ విధంగా ఉండవచ్చు? ఏ పార్టీ నుంచి అయినా కానీ ఒకటికి మించి అభ్యర్థులు ఆశించడం జరుగుతుంది. ఇది సర్వసాధారణము. అలాగనే అభ్యర్థి అనేవాళ్ళు ఒకరే ఉంటారు కాబట్టి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొద్దీ అందరూ వాళ్ళ వాళ్ళ ఆలోచనలను సరిగ్గా ఆలోచించి డెఫినెట్గా వచ్చి తెలుగుదేశం పార్టీకి సహకరిస్తారు. ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలో ఉండి టికెట్ ఆశించిన వాళ్ళకు కానీ తెలుగుదేశం పార్టీలో నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి పార్టీ అనేది హైకమాండ్, పార్టీ నిర్ణయం అనేది శిరోధార్యం. నాకైనా కానీ ఎవరికైనా కానీ పార్టీ ఏమి నిర్ణయిస్తే ఆ నిర్ణయము 1-2 రోజుల్లో వాళ్ళు బాధపడడం ఉంటుంది. డెఫినెట్గా నేను కూడా అర్థం చేసుకోగలుగుతాను. కానీ పార్టీ ఇచ్చేది ఒకరికే టికెట్, దాన్ని అవగాహన చేసుకొని అర్థం చేసుకొని వాళ్ళు ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీకి వాళ్ళ సేవలు అందిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే వైసీపీ ప్రభుత్వము మేము 2,500 కోట్లు ఖర్చు పెట్టి కడప టౌన్ డెవలప్ చేశాము, ప్రజలు మా వైపే ఉన్నారనేటువంటిది ప్రస్తుతము ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు అమ్జద్ బాషా చెప్తున్నటువంటి పరిస్థితి, అలాగే వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మీరు ఎలాంటి డెవలప్ చేయలేదు, ప్రజలు మా పక్కనే ఉన్నారు, మీరు చేసినటువంటి కబ్జాలు వలనే మాకు మా వైపు జనం ఉన్నారనేటువంటిది మీరు అంటున్నారు. ఈ రెండింటిని ఏ విధంగా చూడమండి? డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు పొరపాటున నోరు జారారో లేకపోతే తప్పుగా మాట్లాడారో నాకు తెలియదు. కానీ ఆయన సంపాదించుకున్న ఆస్తుల వివరాలు పాపము సాధికారతక బస్సు యాత్రలో చెప్పుకున్నారు. పాపం ఆ రోజు నుంచే
ప్రజలందరూ ఆయన్ను ముక్తకంఠంతో ఒకటే ప్రశ్న వేస్తున్నారు, నీ ఆస్తుల వివరాలు ఏంటి అని చెప్పేసి. ఈరోజు నగరంలో ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్కరికి తెలుసు, అమ్జద్ బాషా గారు 2014లో ఆయన ఆస్తుల వివరాలు, 19లో ఆయన ఆస్తుల వివరాలు, ఈరోజు 24లో ఆయన ఆస్తుల వివరాలు. ఈరోజు కడప నగరాన్ని మొత్తం దోచేసిన ఘనత అమ్జద్ బాషా గారిది. ఆయన అమ్జద్ బాషా గారు కార్పొరేటర్గా గెలిచిన అంటున్నారు. ఆ కార్పొరేట్ స్థాయికి కూడా సరిపోనోడు అమ్జద్ బాషా గారు, డిప్యూటీ సీఎం గారు. ఆయనకు అధికారం ఇస్తే ఏ విధంగా దోపిడీ చేశాడనేది ప్రజలకందరికీ తెలుసు. ఆయనకు అవకాశం ఇచ్చి ఎంత తప్పు చేశామనేది కూడా ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు బాధపడుతున్న పరిస్థితి ఇది. వైసీపీ ప్రభుత్వము ఈ నాలుగేళ్లలో దోచుకున్నటువంటిది ప్రజలు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వైసీపీ ప్రభుత్వం చేసేటటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ వచ్చే ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగలడంతో పాటు ఓటర్ మహాశయులు, ఓటర్లు సైలెంట్గా వాటి ఆ యొక్క ఏదైతే ఓటుతో వాళ్ళకు తగిన బుద్ధి చెప్తారనేటువంటిది మాధవిరెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో సార్.